సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 10వ వార్డులో మెప్మా వారు ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించి మెప్మా మరియు ఐకేపీ మొదలగు సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గారు, వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్ గారు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అగ్గిరాములు గారు, కౌన్సిలర్ సభ్యులు బొల్గం నాగరాజు గారు, దిడ్డి మాధవీరాజు గారు, గడ్డం లత భాస్కర్ గారు, ఏడీఎంసీ భూలక్ష్మి గారు, బండరి శ్యామ్ గారు, ఆర్పీలు, అమాలి సంఘం వారు, రైతులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.